ఎప్పటికప్పుడు మన ఆర్గానిక్ నేస్తం ద్వారా మీకు కొత్త కొత్త గార్డెన్స్ అన్నీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను కదా. సో అందులో భాగంగానే ఇవాళ ఒక కొత్త గార్డెన్ని, అంటే ఒక మొక్కల ప్రపంచాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను. సో ఆ వీడియో ఏంటి, అసలు ఈ గార్డెన్ ఎవరిది, ఎక్కడుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే వీడియో అయితే స్టార్ట్ చేయాలి కదా మరి. హలో నేస్తలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం. నేను మీ సుజి. ఇవాల్టి ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్న గార్డెన్ వచ్చేసి తెనాలి దగ్గరలో అమృతలూరు అనే ఒక ఊరుందండి. ఆ ఊర్లో ఉంటున్న సరోజ గారి గార్డెన్ అన్నమాట. గార్డెన్ మొత్తం కూడా అటు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు, ఇలా దేనికి అది ఏది లేదు అనటానికి లేకుండా అన్ని రకాల మొక్కల్ని దాదాపు 10 సంవత్సరాలుగా గ్రో చేస్తున్నారు. అండ్ బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఎర్లీ మార్నింగే వెళ్ళానండి, వీళ్ళ ప్లేస్ ఏదైతే వీళ్ళు మొక్కలు పెంచుతున్నారో ఆ ప్లేస్కి ఆనుకునే ఇలా వెనకాలంతా కూడా చెరువు ఉందన్నమాట. అర్లీ మార్నింగ్ మనం కనుక బయటికి వచ్చి చూస్తే, ఇంట్లోంచి బయటికి చక్కగా పచ్చని మొక్కలు, ఆ మొక్కల్ని ఆనుకుని ఒక చెరువు, నాకైతే మనకి మూవీస్లో చూపిస్తున్నట్టుగా అంత బాగా అనిపించింది. మరి ఈ గార్డెన్ విషయాలు తెలుసుకోవాలి, ఏమేమి ఉన్నాయో చూడాలి అని అంటే, ఒక్క వీడియో అయితే సరిపోదు, ఈ వీడియోలో కొంతవరకు చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి సరోజ గారి మాటల్లోనే ఈ గార్డెన్ విషయాలన్నీ కూడా తెలుసుకుందామా మరి. నా పేరు సరోజ అండి, మేమట్లూరులో ఉంటాము. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. 10 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను నేను. మొదటి నుంచి కూడా మొక్కల మీద అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట? బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ దగ్గర కూడా, అక్కడ కూడా బాగానే ఉండేవి. ఓకే, బాగా పెట్టేవాళ్ళు, చూశాను కదా. తర్వాత పిల్లలు అది సరిపోయింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా మళ్ళీ నేను పెట్టుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ కెరీర్లు సెటిల్ అయ్యాక ఇంకా మీరు మళ్ళీ గార్డెనింగ్ తో ఇంట్లో? ఓకే, 10 ఇయర్స్ నుంచి మట్టికి ఫుల్ ఫ్లెజ్డ్ గా. ఓకే, ఏమేమి ఎక్కువ, ఏ మొక్కలు అంటే మీకు బాగా ఇంట్రెస్ట్? అన్ని ఇష్టమేనండి. ఓకే, ఏ మొక్క అయినా ఏదైనా నాకు నచ్చితే కలెక్షన్ తీసుకొచ్చుకుంటాను, పెట్టుకుంటాను. వాళ్ళ చూసి వీళ్ళ చూసి అనేది ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి మొక్కల గురించి అన్ని తెలుసు, ఏ మొక్క ఎలా ఉంటుంది, ఎలా పెంచాలి అనేది కూడా ఐడియా ఉంది. నార్మల్ న్యాచురల్ గానే పెంచుతాను నేనైతే కనుక, చాలా వరకు న్యాచురల్ గానే పెంచుతాను. ఓకే, ఎప్పుడన్నా ఆనియన్ ఫీల్ చేసి వాటర్ వైపు వస్తాను. ఇంకెక్కువ ఎరువులు మనకి? ఎరువులు కూడా తక్కువేనండి, అంటే ఆవు పేడ ఇవి కూడా చాలా తక్కువ అండి. మామూలుగా ఏంటంటే, ప్రతి సమ్మర్ లో కొంచెం ఆవు మామూలు పేడ ఉంటది కదా, పెండ పోగ అది పోస్తారు కొంచెం మొక్కల్లో పని వాళ్ళు, అంతే. వాటర్ ఇస్తాను, ఎప్పుడన్నా ఎగ్ ఆయిల్ అది వేస్తాను. ఎగ్ ఆయిలండి, అసలు మేము ఖాళీగా ఉంటే ఎప్పుడన్నా అవి ఇస్తా ఉంటారు. ఓకే, కూరగాయలు పెడతాను, మాకు మాకు సరిపడా కూరగాయలు పెట్టుకుంటాను, అన్ని రకాలు పండుతాయి. ఫ్లవరింగ్ ఉంటుంది, వెజిటబుల్, ఇప్పుడు ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నాను. అది కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా ఉంటున్నారు. ఓకే, బయటకు వెళ్ళానంటే చేత్తో వచ్చేది మొక్కతోనే వస్తానండి, ఇంటికి వచ్చాను మొక్కలతో కంపల్సరీ, ఒక మొక్కన్నా తెచ్చుకుంటాను నర్సరీకి, ఏదో ఒక నర్సరీకి. సరే, మరి మీ గార్డెన్ చూపిస్తారా మరి మాకు? తప్పకుండా రండి. ఆర్నమెంటల్స్ పెట్టుకున్నాను, అది సమ్మర్ కదా అందుకని లోపల తీసుకొచ్చి పెట్టండి. అంతకుముందు ర్యాంప్ మీద ఉంది, ఇవన్నీ ర్యాంప్ మీద ఉండేది బయట. ఓకే, అందుకని ఇప్పుడు ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి సాయిల్ మిక్స్ అనేది ఎలా తీసుకుంటారు? మేము మామూలుగా పొలాల్లో తెస్తారు కదా, మట్టి పోసి వేస్తాం, కొంచెం ఇసుక శాండ్ పోసి కలిపేసేసి, ఇసుక పోసి కలిపేసి పెట్టేస్తారు, కొంచెం పెంట ఎరువు వేస్తాం. ఎరువు మీకు ఎటు అది వస్తుంది కాబట్టి? కానీ అది ఎప్పుడో అనమాట, నేను ఎవ్రీ ఇయర్ అయితే చేయను నేను అసలు, అంటే ఏమి ఎప్పుడు అలాగే ఉంటుంది, ఏ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇవన్నీ అలాగే అలా ఉండిపోతాయి. అలానే ఏమి ఇవ్వదు. వాటరింగ్ ఎన్ని రోజులకు ఒకసారి వాటరింగ్? డైలీ ఇస్తాం, ఎవ్రీడే ఇస్తాం, డైలీ ఇస్తాం, డైలీ వాటరింగ్ ఇస్తాం, ఎవ్రీడే ఈవినింగ్ ఇస్తాం. సమ్మర్ గురించి అని చెప్పని తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇది ఇక్కడ ఒక షేడ్ నెట్టేసాము, ఇది కూడా వేయాలండి, వచ్చింది. ఓకే, అంటే ఈ వీటి కోసం అని చెప్పానని ఇక్కడ ఒక షేడ్ నెట్ లాగేసేసారు. ఓకే, సెకండ్ ఇచ్చేస్తాం, ఈ స్టెప్స్ పైన ఇట్లాస్తాం. ఇప్పుడైతే పర్లేదు, ఓకే, ఈ చెట్లకి నీడ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక షేడ్ నెట్ వేసేస్తారు అయితే? అవునండి, లేకపోతే మనకి ఇక్కడ డల్ అయిపోతున్నాయి, డల్ అయిపోతున్నాయి. ఓకే,
ఇవన్నీ కోలేస్ కలెక్షన్. అవునండి, 9 వెరైటీస్ ఉన్నాయి. 9 ఉన్నాయండి కలర్స్? 9 ఉన్నాయి. ఓకే, చాలా బాగుంది. 1 by 1 చామంతి అన్ని అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇది తైవాన్ జామ్. తైవాన్ జామ్ బాగుంటుందండి, చాలా స్వీట్గా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అండి ఇది? 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్. ఇక్కడ అన్ని కలర్స్ పెట్టానండి. ఓకే, 9 కలర్స్ ఇక్కడ. అవునండి, ఇక్కడ మళ్ళీ ఆకుకూర పెట్టుకున్నారు. అవునండి, మెంతి, మెంతి కూర. అవి కింద బయట అన్ని కూరలు వస్తూనే ఉంటాయి, అవి తీసుకొచ్చి వేస్తాను. నేను సరదాగా వేసానండి తొట్టి. ఓకే, ఇక్కడ మందారం పెట్టారు, మరి సన్లైట్ సరిపోదు కదా ఇక్కడ పెట్టారు. మరి ఎండ ఎక్కువ తాకిడికి అవుతుందని చెప్పని వస్తుందండి. వస్తుందా? ఓకే, కలర్ చాలా బాగుంది, బ్రైట్. ఫ్రెండ్ ఇచ్చారండి, ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్లు ప్లాంట్స్ ఇస్తారు. ఓకే, ఇక్కడ 6 వెరైటీస్ తెచ్చిందంట మందార్ల తను. ఓకే, ఇక్కడ కూడా ఏ స్టెమ్ కట్టింగ్స్ పెట్టినట్టు. మెంతి చల్లాను ఇది. ఓకే, ఇవి యుఎస్ నుంచి బల్బ్స్ తీసుకొచ్చాను, ఇంకా రాలేదండి. ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ బల్బ్స్ అయినా ఫ్లవరింగ్ కానీ మన క్లైమేట్కి వచ్చినాయి అని అంటే పర్వాలేదు. వస్తుంది, ఫ్లవర్ వస్తుందేమో చూద్దామని. మామూలుగా ఆన్లైన్లో కూడా ఉంటున్నాయండి, మామూలు పెడుతున్నారు. ఐడియా ఉందా? టూలిప్స్ లాగా ఉంటాయి. టూలిప్స్ లాగా ఉంటాయి. ఇవి కూడా బల్బ్స్. ఇవి ఫ్రెండ్ బెంగళూరు నుంచి బల్బ్స్ ఇచ్చింది. ఈ డబుల్ షేడ్ చాలా బాగుంటుందండి, గీతలు గీతలుగా వస్తుంది, బాగుంటుంది. పెన్ ఫ్యాన్ లో ఇది చిన్నదన్నమాట, మినియేచర్. ఓకే, ఇది స్టెమ్ కటింగ్. ఇది కూడా బెంగళూరులో ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి చూడడానికి ఏమో బిళ్ళగన్నె టైప్ లో ఉంది, కానీ ఇది కూడా స్టెమ్ కటింగ్. స్టెమ్ కటింగ్ ఒక పెద్దది ఉంటే వచ్చి పంది కుక్కి వచ్చి ఎరగొట్టింది, పెద్ద మొక్క అండి దీనిలో. ఓకే, పెద్దది. అండ్ ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్, చామంతులు. అవునండి, మొన్న అవి ర్యాంప్ మీద ఉంటే అవన్నీ తెచ్చి చామంతులు అన్ని ఇక్కడ పెట్టాము. లాస్ట్ మంత్ బాగానే ఉన్నాయండి, లాస్ట్ వీక్కే తెచ్చి పెట్టాము ఇక్కడ. కాకపోతే ఇప్పుడేనండి సమ్మర్ వచ్చిందని చెప్పి రైస్ కడిగింది, వాటర్ ఉంటుంది కదా అది పోస్తుంది అన్నమాట. ఇదిగో ఈ బకెట్లో పోస్తాను తెచ్చి. ఓకే, అది ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. రైస్ కడిగిన వాటర్ ఇందులో పోసేసి ఫ్రూట్స్, ఫ్రూట్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ అన్ని వేసేస్తారు. ఇది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడేనండి స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంత రేషియోలో ఇస్తారు? సుమారుగా వాటర్లో కలిపేస్తాను, ఒక 4 పోస్తే ఒక బకెట్ నీళ్ళలో 4 మగ్గులు పోసేసి పోసేస్తారు. ఒక బకెట్ నీళ్ళకి 4 మగ్గులు పోసేసి పోసేస్తారు. ఓకే, ఎన్ని రోజులు ఉంచుతారు ఇలాగా బియ్యం కడిగిన? 4 డేస్. 4 డేస్ తర్వాత ఇంకా పోసేస్తారు, డైల్యూట్ చేసేస్తారు. డైల్యూట్ చేసి పోసేస్తారు. ఓకే, ఇది ఎగ్లో, ఎగ్లోని మాస్ లిప్స్టిక్ కూడా మందారం. అదే అదే, మీరు మందారం అక్కడక్కడ కంపల్సరీ. ఎన్ని ఉన్నాయండి టోటల్? బయట ఉన్నాయండి, అప్పుడు నేల మీద పెట్టేశాను, తొట్టుల్లో మాత్రం ఒక 4 ఉన్నట్టున్నాయి. ఓకే, బయట చామంతి బాగుంటుంది. ఇది ఇవన్నీ అయిపోయింది. ఏడీనియం, ఏడీనియమ్స్. ఇక్కడ ఏం బ్రహ్మకమలం పెట్టారు? బ్రహ్మకమలం ఫ్లవరింగ్ రాలేదండి, వస్తుందని వెయిట్ చేస్తున్నాం. బ్రహ్మకమలం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది చూడండి, లీఫ్ స్టాక్ అనుకుంటే ఎంత బాగా ఇట్లా వచ్చేసిందో, పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పెద్దగా లీఫ్ ఇలా వస్తుంది అనుకుంటుంది. కానీ నాకు తెలిసి ఇయర్ మీకు వచ్చేస్తుందిలేండి, ప్లాంట్ బాగా గ్రో అయింది కాబట్టి. ఇక్కడ మళ్ళీ తోటకూర వేసుకున్నారు, స్వీట్ లెమన్ అండి. ఓకే, కానీ చిన్న పాట్ లో పెట్టినట్టున్నారు. ఇది బకెట్ అండి, బకెట్. అదే అదే, అది కూడా తీసేసి ఫ్లోర్ లో పెట్టేద్దాం. నేను చూసి నేల మీద పెట్టేద్దాం అంటే అది బాగా గ్రోత్ ఎక్కువేం లేదు, ఆ చిన్నగా వస్తుంది ఫ్రూట్ అయిపోతుంది, చెట్టు అయితే పెరగలేదు అన్నమాట. ఇదేంటండి ఇక్కడ పెట్టారు? గరికి ముంత అండి. గరికి ముంత మా బాబు పెళ్ళప్పుడు. ఓకే, ఉట్టి తెప్పించి అలా పెట్టాను. ఉట్టి తెప్పించి అందులో అందులో ఒక బాటిల్లో ఈ మనీ ప్లాంట్ పెట్టారు కదా, మనీ ప్లాంట్ పెట్టాను.
ఆ వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చుతూ ఉంటారు? మార్చునండి. అసలు మార్చరా? మార్చును. అసలు ఎప్పుడన్నా కొంచెం కిందకి వెళ్తున్నాయి అనుకుంటే కొంచెం పోస్తాను. ఇవన్నీ కూడా హ్యాంగింగ్. అవును, రబ్బర్ ప్లాంట్ చిన్న దాంట్లో ఉంది. ఇది కూడా 10 ఇయర్స్ అయి ఉంటుందండి ప్లాంట్? 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ అయింది. బాగుంది, హెల్దీగా ఉంది. తీసేస్తా ఉంటాం అండి పాత మొక్కలు, మళ్ళీ కొత్తవి పెడతా ఉంటాం. కొంచెం ప్లేసే కాబట్టి నీట్ గా ఓకే. కొత్త వెరైటీస్ అన్ని యాడ్ చేస్తా ఉంటాం. వెరైటీ పెడతా ఉంటాం, కొన్ని నేను తీసేస్తా ఉంటాను అన్నమాట. ఓకే. ఇది స్పైడర్ ప్లాంటే కదండి. ఒక చిన్న కటింగ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది కదా. ఇక్కడ ప్రసన్న అని చెప్పి ఇప్పుడు ఈ చిన్న కటింగ్ తీసి మనం పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సక్కలెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా ఒకటి పెట్టినా కూడా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. మీరు చిన్న చిన్న బాటిల్స్ని వాటిని మటుకి చక్కగా యూజ్ చేశారు. ఇదేం ప్లాంట్ అండి? ఇదండి వెరిగేటెడ్ వామ్. అవును, ఇది కూడా స్టెమ్ కటింగ్ తో వచ్చేస్తుంది కదా. స్టెమ్ ఇవన్నీ చామంతి, చిట్టి చామంతి, ఎల్లో అవి అంటారు. స్టెమ్ కటింగ్ అను, బ్లూ పూలు వస్తాయి, వైలెట్ కలర్ చాలా బాగున్నాయి. ఓకే, ఇక్కడ ఒక ఎడీ, ఇక్కడ ఒక ఎడీ. ఇప్పుడే కొంచెం మొన్నటిదాకా అంత ఏం బాగాలేదు. పెద్ద వృక్షం అన్నమాట, పెద్ద చెట్టు అవుతుంది. అయితే చాలా పెద్దది, ఇది పెంచుకుంటే బాగుంటుంది. ఇవి కూడా ఈ చాలా పెద్దవి వస్తాయండి, మన చేతులు అంతా కూడా వస్తాయి. చెట్టుని బట్టి నేల మీద పెడితే మనకి అంత పెద్దది వస్తుంది. బాగా మూర పైన వస్తాయి, చాలా బాగుంటుంది ఇది చూడటానికి. ఇది మీరు స్టెమ్ కటింగ్ పెట్టారా? స్టెమ్ కటింగ్, స్టెమ్ కటింగ్ తో వచ్చేస్తుంది. కానీ ఏంటో చూడడానికి డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా స్టెమ్ కటింగ్. ఓకే, తీసేసానండి, ఎండ డైరెక్ట్ పడుతుంది అని చెప్పి పైన తీసి లోపల పెట్టాను. ఏమో ఎంట్రన్స్ కట్టి ఇటు టాంగిల్ హార్ట్ కదండి ఇది. ఇది అవును, ఇది టాంగిల్ హార్ట్. ఇది వృషాలే చేరాలన్నారు. ఓకే, దీనికి చిన్న చిన్న బేబీ ఫ్లవర్స్ వస్తాయి. ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా పెడితే లెంత్ అయిపోతుంది. అండ్ తప్పకుండా మిగతా అంతా కూడా గార్డెన్ నేను రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. అండ్ నేను ఏదైతే మీకు చెప్పానో ఈ గార్డెన్ గురించి, మరి మీకు అలాగే అనిపించిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా మనం సెంటర్లో నుంచుని చూస్తే చుట్టూ ఎటు చూసినా కూడా పచ్చదనమే అన్నమాట. అన్ని రకాలైన మొక్కల్ని చాలా ఇంట్రెస్ట్గా అయితే గ్రో చేస్తున్నారు. అండ్ వీటి గురించి మిగతా విషయాలన్నీ కూడా తర్వాత వీడియోస్లో అయితే చూద్దాము. మరి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. మరి ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ బోల్డ్ అని గార్డెన్స్ మీకు చూపించాను కాబట్టి అందులో మీకు ఉపయోగపడే వీడియోస్, టిప్స్, గార్డెనింగ్ ఐడియాస్ ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ వస్తాయి మరి. అండ్ ఇంకొక విషయం అండి, ఈ గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీరు నాతో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఒక్కొక్క గార్డెన్ని చూస్తే మనకి ఒక కొత్త మొక్క గురించి, ఒక కొత్త విషయం గురించి అయితే తెలుస్తుంది. మరి మీకు ఈ గార్డెన్ చూశాక ఏదైనా కొత్త మొక్క కనిపించిందా, లేకపోతే కొత్త విషయాలు తెలిసినవా, ఇవన్నీ కూడా నాతో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకు అనంటే నేను ఎవరిదైతే గార్డెన్ మీకు పరిచయం చేస్తున్నానో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, సో తప్పకుండా వాళ్ళు కూడా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనం చూసిన దాన్ని తెలుసుకున్న దాన్ని చెప్పడంలో తప్పులేదు కాబట్టి తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.